అందరికి నమస్కారం. సోషల్ మీడియాలో అనీ జాన్సన్ గారు, తర్వాత కళ్యాణి, వారిరువురు ఒకరినొకరు అనుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ గొడవ వస్తుంది, ఎందుకు ఈ గొడవ వచ్చింది అని చూస్తే, రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరూ వారి వారి విశ్వాసాలను వారు ప్రకటించుకోవచ్చు. వారికి నచ్చినటువంటి విశ్వాసంలో వారు ఉండొచ్చు, నచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చు, నమ్మొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. మరి ఎవరికి నచ్చిన విశ్వాసాన్ని వారు ప్రాపగండ చేసుకుంటూ ఉంటే, భారతదేశంలో సువార్త ప్రకటించకుండా ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయి. ఎన్నో రకాల క్రీస్తును నమ్మినటువంటి వారిని అడ్డగిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, అసలు చంపుతున్నారు కూడా. ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది మన దేశంలో? ఇదొక బాధ కలిగించేటువంటి విషయం. గ్రాహం స్టేన్స్ గారిని చంపేశారు, ఇంకెంతోమందిని కొట్టారు, చంపారు, స్త్రీలను, పురుషులను అని చూడకుండా. కొందరిని నన్స్ను కూడా రేప్ చేసినటువంటి సంఘటన. ఇంత ఘోరాతి ఘోరంగా లౌకిక రాజ్యమైనటువంటి భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా నీచమైనటువంటి చర్య, దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఎంతోమంది యథార్థవంతులు బాధపడుతూ ఉన్నారు ఇలాంటి సంఘటనలను చూసి. ఇలా జరగడం మంచిది కాదు. క్రైస్తవులను సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో, రాత పుస్తకాలలో మరి నీచంగా మాట్లాడుతూ, అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రము మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కూడా కాదు. ఈ హనీ జాన్సన్ అనేట ఆయన తనకు తెలిసినటువంటి సత్యాన్ని, తనకు తెలిసినటువంటి విశ్వాసాన్ని వారు ప్రకటించుకుంటూ ఉన్నారు. ప్రకటించుకుంటున్నటువంటి సందర్భంలో ఒకరికి ఇంకొకరికి ఉన్నటువంటి లక్షణాలు, తేడా ఏమిటి అనేటువంటి విషయాలను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో, మరి ఆయన చెప్పినటువంటి విషయాలు అవాస్తవమైతే వాస్తవాలు ఇవి అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కళ్యాణి గారు ఆయన మాట్లాడింది తప్పైతే ఇది రైట్ అని చెప్పాలి. అలా చెప్పకుండా కేవలము ఇప్పుడు ఆయనను, హనీ జాన్సన్ అనే ఆ బ్రదర్ని కూడా కాకుండా, క్రైస్తవ సమాజం మొత్తాన్ని తిట్టడం అనేది మంచి పద్ధతి కాదు. క్రైస్తవులను ఒక నీచమైన చర్య, నీచులుగా వాళ్ళు నమ్ముతున్నటువంటిది ఒక నీచమైన పనిగా మాట్లాడుతూ, నమ్ముతున్నటువంటి దేవుణ్ణి అవహేళన చేస్తూ, అగౌరవపరుస్తూ మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరి దేవుడు వారికి గొప్ప, ఎవరి తండ్రి ఎవరి తల్లి వాళ్ళకి గొప్ప, ఎవరి విశ్వాసం వారిది, అంతేగాని ఒకరిని అవమానపరుస్తూ మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఆమె చాలా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంది. క్రైస్తవులందరినీ తిడుతుంది ఆమె, ఒక్కరిని కాదు. ఏ క్రైస్తవుడు ఎవరిని తిట్టడు, ఎవరిని అవమానించడము అనేది జరగదు, అవమానించడం కుదరదు. ఆ సంస్కృతి, ఆ పద్ధతి, ఆ మర్యాద యేసుక్రీస్తు ప్రభువుల వారు నేర్పిస్తున్నారు క్రైస్తవ సమాజానికి. మరి ఈమె ఎక్కడ నేర్చుకుంది ఈ సంస్కృతి? ఇష్టం వచ్చినట్లుగా అందరినీ కలిపి తిడుతుంది ఆమె, దేవుణ్ణి కూడా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంది. నీకు నచ్చిన దేవుని నువ్వు నమ్మొచ్చు, అంతేగాని ఒకరు దేవుణ్ణి నువ్వు అవమానిస్తూ మాట్లాడడం అనేది ఎలా మంచిదవుతుంది? అవమానిస్తూ ఇష్టం వచ్చినట్టు క్రైస్తవులందరినీ మీరేం చేస్తారా అంటూ అవమానిస్తూ ఘోరాతి ఘోరంగా మాట్లాడడం అనేది, ఇది మంచి సంస్కృతి కాదు, మంచి పద్ధతి కూడా కాదు. ఇప్పుడు తను నమ్ముతున్నటువంటి దేవుణ్ణి గూర్చి ఆయన మాట్లాడినందుకు ఆమెకు కోపం వచ్చింది. మరి క్రైస్తవులు నమ్మినటువంటి దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతుంటే ఎందుకమ్మా అది తప్పని నీకు అనిపించలేదా? యేసుక్రీస్తు ప్రభువుని
నమ్ముతున్నటువంటి వారున్నారు. ఆ నమ్మేటువంటి వారి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయాలని, వారిని అగౌరవపరచడం కొరకు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు కదా. మరి అలా మాట్లాడే వారిని గురించి మీరు ఎందుకమ్మా మాట్లాడలేదు? అలా మాట్లాడకూడదు. ఒకరు దేవుణ్ణి ఒకరు కించపరచకూడదు, మాట్లాడకూడదు. అయితే మరి మీ దేవుణ్ణి మాట్లాడితే మీకు బాధ కలిగింది కదా. ఎవరు నమ్మే దేవునికి, వా నమ్మేటువంటి విశ్వాసులకు, వారికి కూడా బాధ కలుగుతుంది కదా మాట్లాడినప్పుడు. మరి సోషల్ మీడియాలో ఏనాడు చూస్తే యేసు ప్రభువుని గురించి కార్టూన్లు వేస్తారు, యేసు ప్రభువుని గురించి అవమానిస్తారు, బైబిల్ని కాళ్ళతో తొక్కుతారు, బైబిల్ని కాల్చి వేస్తారు. ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకమ్మా నీకు మాట్లాడాలనిపించలేదా? ఒక దేవుడిని అట్లా అగౌరవపరచొద్దని నీకు ఎందుకు అనిపించలేదు? ఒకరి మతాన్ని ఒకరికి గౌరవించుకునేటువంటి దేశం అనేది, ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. నా విశ్వాసం నాది, మీ విశ్వాసం మీది. ఒకవేళ విశ్వాసాన్ని ప్రకటించుకున్నప్పుడు ఒకరికి నచ్చిన దేవుడిని ఇంకొకరు కూడా నమ్మితే నమ్మొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది భారతదేశంలో, ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది, ఎవరిష్టం వారిది. కానీ ప్రకటిస్తున్నటువంటి విషయాలలో అందరినీ సమానంగా గౌరవించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. క్రైస్తవులు ఎప్పుడూ వేరే దేవుళ్ళను, దేవతలను అవమానించరు, అగౌరవపరచరు. అలా అవమానించి అగౌరవపరుస్తున్నారంటే వారికి ఒకవేళ సరైన అవగాహన లేకపోయి ఉండాలి. అంతేగాని క్రైస్తవులు ఎవరికి కూడా వేరే దేవుళ్ళు, దేవతలు అనబడిన వారిని అగౌరవపరచాలి అనేటువంటి ఉద్దేశం ఎప్పుడు లేదు, ఉండదు, బైబిల్ అలా నేర్పించలేదు. ఈనాడు కొంతమంది లేనిపోని విషయాలను పుట్టించి మాట్లాడుతూ ఉన్నారు, అందులో సత్యం లేదు, అది కేవలం అవాస్తవం. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా విశ్వసించే వాళ్ళు ఉన్నారు, విశ్వసిస్తున్నారు. అయితే అలా విశ్వసిస్తున్నటువంటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈనాడు మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. అయినా క్రైస్తవులు ఓర్పుతో, సహనంతో ఉన్నారు. కానీ తాను ఒక స్త్రీని అని కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది, ఇష్టం వచ్చినట్లుగా బండ బూతులు తిడుతు. ఆమె అనిజా జాన్సన్ అనేట ఆయన మాట్లాడిన మాటలను, ఆయనను మాత్రమే కాదు క్రైస్తవ సమాజాన్ని అందరినీ కలిపి మరీ తిడతా ఉందామె. అలా తిట్టేటువంటి అవసరం నీకెందుకు వచ్చిందమ్మా? అలా తిట్టే అవసరం ఏముంది నీకు? అలా నువ్వు ఊగిపోవాల్సిన పనేమొచ్చింది? అలా ఎందుకు ఊగిపోతున్నావు? అలా అగౌరవపరచడం వల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏమిటి? నీకు వచ్చిన లాభం ఏమిటి? భారతదేశంలో స్త్రీలను గౌరవించే సాంప్రదాయం ఉంది. ఒక స్త్రీమూర్తి అంటే ఎదుటి వాళ్లకు రెస్పెక్ట్ను కలిగించేదిగా ఉండాలి, ఒక గౌరవ ప్రథముగా కనబడాల్సినటువంటి విధ అవసరం ఉంది, మాటలు కానీ ప్రవర్తన కానీ. నీవు క్రైస్తవ సమాజం మీద వారేదో ఒక వ్యభిచారులైనట్టు, వారేదో ఒక ఘోరాతి ఘోరమైన నీచులు అనబడినటువంటి విధముగా మాట్లాడుతూ ఉన్నావు. భారతదేశంలో ఒక నీచ సంస్కృతి ఉంది. ఏంటంటే కొంతమంది మనుషులు తక్కువ వాళ్ళు, కొంతమంది ఎక్కువ వాళ్ళు, కొందరు అంటరాని వాళ్ళు అనే ఒక నీచ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని నీవు ఈ మతాల మధ్య చూపెడతా ఉన్నావు, మతాల మధ్య చూపెడతా ఉన్నావు. క్రైస్తవులు అంటే ఒక నీచులు, క్రైస్తవులు అంటే ఒక అంటరానులు, క్రైస్తవులు అంటే వారిది అసలు వారిది ఒక జీవితమే కాదు, వారిది ఒక బ్రతికే కాదు అన్నట్టుగా నీచముగా, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. అది ఏమాత్రం మంచిది కాదు. ఏదేమైనా ఈ అభిప్రాయాన్ని నువ్వు మార్చుకోవాల్సిందేనమ్మా. ఎన్ని రోజులైనా సరే నీ గురించి క్రైస్తవులందరూ ప్రార్థిస్తారు, నువ్వు మంచిగా ఉండాలని, మీ కుటుంబం బాగుండాలని. నీకు ఒకవేళ దేవుని చిత్తం అయితే నువ్వు నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని, సత్యము తెలుసుకోవాలని. ఈనాడు నువ్వు ఒక మాట పదే పదే వాడుతూ ఉన్నావు నువ్వు మాట్లాడిన లైవ్లో, ఏంటంటే మా కులం మా కులం మా కులం అంటూ మాట్లాడుతూ ఉన్నావు. క్రైస్తవ్యంలో కులాలు లేవు, మీకుంటున్నాయేమో కులాలు. అయితే ఒక ప్రశ్నకు సూటిగా నువ్వు జవాబు చెప్పమ్మా. కళ్యాణ్ గారు మీరు జవాబు చెప్పండి. మీ కులం యొక్క మొట్టమొదటి తల్లిదండ్రి ఎవరు? మీది ఏ కులమైనా కావచ్చు, మీ కులం యొక్క మొట్టమొదటి తల్లి తండ్రి ఎవరు? మొదటి తల్లి తండ్రి ఎవరు? క్రైస్తవుడు నమ్మేది ఏంటంటే భూమి మీద మొట్టమొదట ఆదాము హవ్వ అనబడినటువంటి ఒక పురుషుడు, ఒక స్త్రీ, వారిని దేవుడు చేశాడు. వారికి పుట్టినటువంటి సంతానమే ఈ భూమి మీద ఇప్పుడు బ్రతుకుతుంది.
ఇది క్రైస్తవుల యొక్క విశ్వాసం. మాకులము మాకులము అంటూ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కులాల ప్రాతిపదికన వేరు చేసి, మతాల ప్రాతిపదికన వేరు చేసి, సమాజాన్ని విడదీసి రెచ్చగొట్టి సమాజంలో ఒక అల్లకల్లోలాన్ని సృష్టించడము అనేది మంచి పద్ధతి కాదు. కులము మతానికి వేరుగా ప్రజలందరూ సృష్టికర్తను వెతకాలి. కులమతాలకు అతీతంగా నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి అందరు కూడా. దేవుడు అనబడినవాడు ఒక్కడే ఉంటాడు. భూమి ఆకాశములను మానవజాతిని సృష్టించినవాడు ఒక్కడు మాత్రమే. ఆ ఒక్కడే మానవజాతిని విమోచించడానికి ఆయన ఈ లోకంలో అవతరించాల్సి ఉంది. అవతరించి చనిపోయి తిరిగి లేచి మరణాన్ని గెలిచినటువంటి వాడై ఉంటాడు. అలా చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఈనాడు దేవుని పేరు మీద కూడా విడదీయడం అనేది మంచిది కాదు. ఒక కులం పేరు మీద విడదీయడం మంచిది కాదు. ఈనాడు కుల మతాలకు అతీతంగా ఆలోచించాలి. క్రైస్తవ్యం ఒక మతాన్ని మాత్రమే అది ప్రమోట్ చేయడం లేదు, ఒక మార్గాన్ని ప్రమోట్ చేస్తుంది, రక్షణ మార్గాన్ని ప్రమోట్ చేస్తుంది. ఇది ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు. క్రీస్తు సర్వసృష్టికర్త, ఆయన అందరికీ ప్రభు. ఆయన ఆ విషయము మీరు కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. మీ ఇష్టం, మీకు నచ్చిన దేవుణ్ణి మీరు నమ్మండి, నమ్ముకోండి, అది మీ ఇష్టము. కానీ నిజదేవుడు సత్యదేవుడు ఒక్కడు మాత్రమే ఉంటాడు. ఆ ఒక్క దేవుణ్ణి అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకరినొకరు కరుచుకోవడాలు, ఒకరినొకరు తిట్టుకోవడాలు కాదు. ప్రశాంతంగా ముందు ఆలోచించాల్సినటువంటి వాతావరణం ఉండాలి. ప్రతీది కూడా కూలంకషంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఆలోచించాలి. మీరు నోరు తెరిస్తే మీ నోటి నుండి బండబూతులు వస్తున్నాయి. మీ దేవుడు నచ్చుతాడా అలా తిట్టడం అనే మాటలు? ఆ మాటలు అలా తిడుతూ ఉంటే మీకు దేవుడు నచ్చుతుందా? నువ్వు నమ్మే దేవుడికి నచ్చుతుందా అలా తిట్టడం? యేసుక్రీస్తు ప్రభువుల వారు బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ నోట బూతులు రానివద్దు అన్నారు ఆయన. బూతులు రావద్దు, అబద్ధాలు రావద్దు అన్నాడు. కానీ నువ్వు నోరు తెరుస్తాను, బూతులే మాట్లాడుతా ఉన్నావు. క్రైస్తవ సమాజం ఏమన్నదమ్మా? నేను క్రైస్తవ సమాజాన్ని కలిపి తిడతా ఉన్నావు, ఇష్టం వచ్చినట్లు అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నావు. క్రైస్తవుడు ఎవరికి హాని చేయడు, ఎవరిని మోసము చేయడు, ఎవరి అబద్ధాలాడడు, ఎవరి నాశనాన్ని కోరుకోడు, ఎవరు నష్టపోవాలని చూడడు. ఆ బిహేవియర్, ఆ ప్రవర్తన, ఆ ఆలోచన విధానం, ఆ నమ్మకం, ఆ విశ్వాసం నేర్పించింది బైబిల్ గ్రంథం, యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన ప్రేమించడం నేర్పాడు. ఎవరికైనా తెలియకపోతే వారికి అర్థమయ్యేంత వరకు తెలియజెప్పడం నేర్పాడు. అంతేగాని నీ మాటలలో పచ్చి బూతులు, అవహేళన చేయడం, అగౌరవపరచడం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అలాంటి ఆలోచన విధానం, ఆ మాటలు సమాజానికి మంచి చేయవు. అలాంటి విధి విధానం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అవసరం ఉంది. మీరు భారతదేశ స్త్రీగా అందరి చేత గౌరవింపబడాలి, కానీ అందరి చేత వెక్కిరింపబడద్దు. అలాంటి సంస్కారం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్ గ్రంథం అది నేర్పుతా ఉంది, బైబిల్ గ్రంథం అది నేర్పుతా ఉంది. అందరికీ సృష్టికర్త ఒకడే, అందరికీ దేవుడు ఒకడే. ఆ ఒక్క దేవుణ్ణి అందరూ కలిసి తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏది సత్యమైతే, ఏది సత్యం మన దగ్గరకు వచ్చిందో, సత్య విషయం ఏదైతే మన దగ్గరకు వచ్చిందో, ఆ సత్యాన్ని నమ్మడం కొరకు ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అసత్యాన్ని వదిలిపెట్టడానికి, త్యజించడానికి, సత్యాన్ని స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలని స్వామి దయానంద సరస్వతుల వారు తెలియజేశారు. ఆయన ఒక హిందువే కదా. సత్యం అనేది ఎప్పుడైతే వస్తుందో దగ్గరికి, సత్యం అనేది ఎప్పుడైతే బోధపడుతుందో, ఆ సత్యాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉండాలి, అసత్యాన్ని పరిత్యజించాలి. ఈ పద్ధతిని పాటించాలి. అప్పుడే సత్యము జయిస్తుంది మన హృదయాల్లో కూడా. సత్యమే జయించాలి కూడా. మన దేశం నమ్ముతుంది సత్యమేవ జయతే. సత్యమి జయించాలి, సత్యమి జయిస్తుంది కూడా. గనుక ఈనాడు మతాల మధ్య రెచ్చగొట్టేటువంటి పనులు ఈనాడు కొంతమంది చేస్తున్నారు. ఆ రాధ మనోహర్ దాస్ గారు, శివశక్తి కరుణాకర్, ఇంకా ఇట్లా కొంతమంది బయలుదేరారు ఈ మధ్య. ధర్మ మార్గం అంటూ ఒక ఆయన మాట్లాడతాడు. ఇంతసేపు వీళ్ళు మాట్లాడే మాటలలో
ఇదిగో అందరి దేవుడు ఈయన. మనుషులందరూ జన్మకర్మ పాపులు. ఈనాడు ప్రతి మతం నమ్ముతుంది పాపులు మనుషులు అని, దేవుడొక్కడే పరిశుద్ధుడు పవిత్రుడని. ఆ పాపం నుండి విమోచింపబడే మార్గము కొరకు ఈనాడు మనుషులందరూ వెతుకుతూ ఉన్నారు. అలా విమోచింపబడేటువంటి మార్గం ఎక్కడుంది చెప్పండి, అది ప్రకటించండి. మీరు అది ప్రకటించండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14:6. అలా చెప్పినటువంటి వాడు ఎవరున్నారో మీరు ప్రకటించండి, తెలియజేయండి, తెలియజేయండి. మీ విశ్వాసాన్ని మీరు ప్రకటించండి. మీ విశ్వాసం ఏదుందో అది మీరు నమ్మండి, అది ప్రకటించండి. ఎవరికైనా అభ్యంతరం లేకపోతే వారు నమ్ముతారు, వారికి అది సమంజసం అనిపిస్తే అది నమ్ముతారు. అంతేగాని ఎలాంటి రుజువు లేకుండా, ఎలాంటి జవాబు లేకుండా, సరైనటువంటి లాజిక్ లేకుండా యేసు ప్రభువును దూషించడం అనేది మంచిది కాదు. క్రైస్తవులను దూషించడం మంచిది కాదు. క్రైస్తవులు ఎప్పుడు ఎక్కడ ఎవరికి హాని చేయలేదు, చెయ్యరు కూడా. అలాంటి మార్గములో యేసు పెంచుతున్నాడు అందరినీ. అంతేగాని అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు, అగౌరవపరిచే మాటలు మాట్లాడద్దు. అది మీకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. అది ఈనాడు కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, అగౌరవపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ఏ దేవుని గురించి ఎవరు అలా చేయొద్దు, క్రైస్తవులు చేయొద్దు, ఏ మతస్థులు అలా చేయొద్దు. అది మంచి పద్ధతి కాదు, 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 మంచి పద్ధతి కాదు అది. గనుక సంస్కారం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ దేవుడు నీకు సంస్కారం నేర్పిస్తాడు. సంస్కారం కలిగిన వాళ్ళే ఉంటారు దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు. వారికి కూడా సంస్కారం లేకపోతే కష్టం. యేసుక్రీస్తు ప్రభు అయితే ఖచ్చితంగా ఆయన మర్యాదను, సంస్కారాన్ని, పద్ధతిని నేర్పిస్తున్నాడు. ఈనాడు క్రైస్తవులు శాంతి కాముకులు అనే పేరు తెచ్చుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. అది వాళ్ళకి వాళ్ళకు పెట్టుకున్న బోర్డు కాదు, అది దేవుని మార్గంలో నడిచినందుకు వల్ల వచ్చినటువంటి బిరుదు అది. గనుక ఈనాడు మా కులం వేరు, మా మతం వేరు అంటున్నారు. అసలు కులము అనేది ఒక మోసం. కులం అనేదే లేదు, దానికి ఒక రుజువే లేదు. కులం అనేదానికి ఉంటే అసలు మొట్టమొదటి మీ యొక్క తల్లిదండ్రి కులంలో, మీది ఏ కులమైనా ఆ కులంలో మొట్టమొదటి తల్లిదండ్రి ఎవరు ఏనాడు ప్రతి ఒక్కరిని అడగండి, దానికి జవాబు శూన్యం, జవాబు లేదు. అసలు మొట్టమొదటి ఒక కులములో ఉన్నటువంటి వ్యక్తి, మొదటి కులము వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఏ దేశం వాడు, ఏ పని చేశాడు, ఎక్కడ ప్రారంభించాడు. మీరు అంటున్నారు క్రైస్తవులారా మీ మూలాలు ఎక్కడ, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ తండ్రులు తాతలు అందరూ ఎవరో తెలుసా అంటున్నారు. నేను అడుగుతున్నాను మీకు, అసలు మొట్టమొదటి భూమి మీద మొట్టమొదటి మానవుడు అసలు ఎవరు తెలుసా మీకు, మొట్టమొదటి మానవుడు ఎవరు. మీరు తండ్రులు తాతల గురించి మాట్లాడుతూ ఉన్నారు, నేను అసలు భూమి మీద ఉన్న మానవ జాతి మొట్టమొదటి మనిషి గురించి మాట్లాడుతున్నా. మొట్టమొదటి మనిషి ఏ కులం వాడు, మొట్టమొదటి మనిషి ఏ దేశస్తుడు, మొట్టమొదటి ఉన్నటువంటి మానవ జంట ఏదైతే ఉందో, వారు ఏ ప్రాంతంలో నివసించారు, వారు నమ్మిన దేవుడెవరు తెలుసా మీకు. మొట్టమొదటి మనుషులు ఆదాము హవ్వలు, వారిని చేసినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు. ఇది బైబిల్ చెప్తున్న జవాబు. నీకు ఇది సమంజసం అనిపించకపోతే నమ్మకు. ఏది సమంజసమో, నువ్వేది నమ్ముతున్నావో అది ప్రకటించు. ఇలా చేయడం చేత సమాజంలో ఒక మార్పు అనేది వస్తుంది. నువ్వు కొంతమందికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని అవుతావు. అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఉరలడం, ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనము జరగదు, ఎలాంటి క్షేమం సమాజానికి జరగదు, మీకు కూడా జరగదు. గనుక సమాజానికి మంచి చేసే ఉద్దేశంతో, మంచి మాటలు మాట్లాడే ఉద్దేశంతో, మంచి ఆలోచన కల్పించే ఉద్దేశంతో మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధముగా, మనుషులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు, కానే కాదు, కానే కాదు. ఈనాడు కొంతమంది పనిగట్టుకొని క్రైస్తవులను అగౌరవపరచాలని, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు. దాన్ని ఎప్పుడు దేవుడు జరగనివ్వడు. ఎందుకంటే ఎవరైతే సమాజాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో, క్రైస్తవ్యాన్ని పాడు చేయాలని పనిచేశారు, వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు, బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఎందుకంటే అసలు సిసలైనటువంటి మార్గం క్రీస్తు మార్గం. ఆ మార్గంలో కులము లేదు, మతము లేదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడం, మనిషి స్థితి ఏమిటి, ఆ స్థితి నుంచి బయట రావడానికి పరిష్కార మార్గం ఏమిటి అనేది చాలా స్పష్టంగా క్రైస్తవ్యం బోధిస్తుంది.
అలాంటిది నీ దగ్గర ఉంటే నువ్వు ప్రాపగండ చేసుకో, అలాంటిది ఉంటే నువ్వు చెప్పు, వాళ్ళు చెప్పేది రైట్ కాదు నేను చెప్పేది రైట్ అని నువ్వు చెప్పు. అలా చెప్పడం మానేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, అగౌరవపరుస్తూ మాట్లాడడం అనేది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. కనుక ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కూడా ఒకరినొకరు రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడడం నేర్చుకుంటే బాగుంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాలు, ఇష్టం వచ్చినట్లుగా తిట్టడాలు అది మంచిది కాదు. క్రైస్తవుడు తప్పు చెయ్యడు, తప్పు జరుగుతుంటే చూసి ఓర్చుకోలేడు. మరి అలాంటి కార్యక్రమమే క్రైస్తవులందరూ కూడా చేస్తారు. హనీ జాన్సన్ కూడా అదే చేస్తున్నారు ఆయన. ఒకవేళ తప్పు ఎవరు చేసినా తప్పే, పొరపాటు ఎవరు చేసినా తప్పే, పొరపాటే. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు చేసినా తప్పు తప్పే, దానికి తప్పకుండా చట్టము తగిన చర్యలు తీసుకుంటుంది. అంతేగాని ఒకరి మతాన్ని, ఒకరి విశ్వాసాన్ని, ఒకరి దేవుణ్ణి అగౌరవపరుస్తూ మాట్లాడడం అనేది ఏమాత్రము మంచిది కాదు. దయచేసి అందరూ ఒకసారి ఆలోచించండి, ఈ కులాల ఈ మతాల మధ్య గొడవలు ఎన్ని రోజులండి? ఎన్ని రోజులంటే ప్రతి వ్యక్తి ఈ కులము మతము అని కాకుండా నేను ఎలా పుట్టాను, నా తల్లిదండ్రులు ఎవరు, వారి మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు అనేటువంటి ఈ మూలాలను మీరు ఎప్పుడైతే వెతుకుతారో ఆలోచిస్తారో అప్పుడు మీకు ఖచ్చితమైన జవాబు దొరుకుతుంది, ఖచ్చితమైన సమాధానము మీకు దొరుకుతుంది. ఆ ఖచ్చితమైన సమాజము మనుషులందరినీ కులానికి మతానికి అతీతంగా ఒకటి చేస్తుంది. అలాంటి కుటుంబము, అలాంటి వసుదైక కుటుంబం ఒకటి తయారు కావాలంటే ప్రతి ఒక్కరు ఆలోచించడం ప్రారంభించండి. మీ తల్లిదండ్రి ఎవరికి పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రి ఎవరికి పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రి ఎవరికి పుట్టారు, ఇలా కొన్ని వేల సంవత్సరాలుగా మానవ జాతి పుడుతూ విస్తరిస్తూ ఉంది కదా, ఒకరికొకరు ఒకరికొకరు పుడుతూ. అలా పుట్టిన మొట్టమొదటి మానవ జాతిలో మొట్టమొదటి మూల పురుషులు ఎవరు? దీనికి నీ దగ్గర జవాబు ఉంటే చెప్పమ్మా. కళ్యాణ్ గారు, మీ దగ్గర జవాబు ఉందా? మొట్టమొదటి మానవ జాతి పురుషులు ఎవరు, స్త్రీలు ఎవరు, అసలు జంట తల్లిదండ్రులు ఎవరు, నీ కులానికి తల్లిదండ్రులు ఎవరు? దీనికి జవాబు చెప్పాలి. దీనికి జవాబు ఉందా నీ దగ్గర? జవాబు ఉండదు, దీన్ని చెప్పరు. కేవలము బూతులు మాత్రం తిడతారు, ఏమనకపోయినా క్రైస్తవులందరినీ తిడతారు. క్రైస్తవులు ఎవరమ్మా నీకు నష్టం చేసింది, ఎవరమ్మా నిన్ను ఆడిపోసుకుంది, నిన్ను తిట్టింది ఎవరు, ఎవరైనా తిట్టారా నిన్ను? ఎవరేమనలేదు, కానీ నువ్వు అంటావు, ఎందుకంటే నీ మైండ్ మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది కనుక. ఈనాడు కొంతమంది బయలుదేరారు క్రైస్తవులను టార్గెట్ చేసి సమాజాన్ని అల్లకల్లోలం చేయాలని. వారి పనులు ఎప్పుడు సక్సెస్ కావు, వారి కుతంత్రాలు కుట్రలు అన్ని భగ్నమైపోతాయి, భస్మమైపోతాయి, నాశనమైపోతాయి, అవి నెరవేర్చబడవు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు క్రైస్తవుని పక్షంగా ఉన్నాడు. సృష్టికర్తను ఆరాధిస్తున్న వాళ్ళు క్రైస్తవులు, సృష్టికర్తను నిజముగా నమ్మిన వారు, నిజముగా ఆయన మార్గంలో బ్రతుకుతున్న వారు క్రైస్తవులు. కాబట్టి అనవసరంగా ఒకరి మధ్య ఒకరు చిచ్చులు పెట్టి ఒకరిని గూర్చి ఒకరు అవమానిస్తూ మాట్లాడడం మంచిది కాదు. ఒకరి దగ్గరున్న విలువైన విషయాలు, మంచి విషయాలు తెలుసుకొని ఆ మంచి విషయాలు ఏవున్నా స్వీకరించి అందులో నడిచే ప్రయత్నం చేయాలి తప్ప ఒకరినొకరు తిట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకరి దగ్గర ఉన్నటువంటి లోపం ఏదైనా ఉంటే అది ప్రేమతో సమాధానంగా చక్కదిద్దుకోవడమనే ప్రయత్నం చేస్తే సమాజానికి మేలు జరుగుతుంది. అంతేకాని ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిట్టడం వల్ల, అనవసరంగా వెక్కిరించడం వల్ల జరిగేది ఏం లేదు. గనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈనాడు సోషల్ మీడియాలో కూడా ఏ పోస్టు పెట్టినా దాని కింద కొంతమంది అగౌరవంగా మర్యాద లేకుండా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, అసందర్భోచితంగా మాట్లాడుతున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు సమాజానికి. సమాజంలో నువ్వు ఒక పౌరునివి, సోషల్ మీడియా కూడా సమాజంలో ఉంది. కనుక సోషల్ మీడియాలో మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. మీ మాటలు, మీరు పెట్టే టెక్స్ట్, మీరు పెట్టే వర్డ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి అగౌరవపరిచే విధంగా ఉండడం మంచిది కాదు. అది సృష్టికర్త అయిన దేవునికి ఇష్టం లేదు. గనుక కులాలు మతాలు అని మాట్లాడకుండా మనమంతా మానవ జాతి, మనమంతా భూమి మీద జీవిస్తున్నటువంటి వారం, మనలందరినీ సృష్టించిన వాడు ఖచ్చితంగా ఒకడై ఉంటాడు. ఆ ఒక్కడు ఎవరై ఉన్నారో ఆ ఒక్కడిని తెలుసుకునే ప్రయత్నం అందరూ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కులాల మతాల మధ్య చిచ్చులు గొడవలు పెట్టుకోవడం మానేసి
నిజమైన దేవుణ్ణి తెలుసుకొని శాంతిని పొందాలని రక్షణ పొందాలని కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారు, మీరు ఇంకొక విషయం చెప్పండి. క్రైస్తవులందరూ మీరు పాపులురా అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా. హైందవ మతము కూడా నమ్ముతుంది నరకం అనేది ఉందని, స్వర్గం అనేది ఉందని. నరకం ఎవరు వెళ్తారమ్మా? నరకం వెళ్ళేవారు పాపులు కదా, నరకం వెళ్ళేవారు పాపులే కదా. మరి పాపులు ఎలా అయ్యారు పాపులు? దీనికి నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం. దీనికి జవాబు చెప్పు, పాపులు ఎలా అయ్యారు? క్రైస్తవులందరూ మీరు పాపులు రా అంటారు కదా. క్రైస్తవుడు నమ్మేది ఏంటంటే జన్మ కర్మ పాపి మానవుడు. ఎందుకంటే మొట్టమొదటి తల్లిదండ్రులు దేవునికి అవిధేయులుగా జీవించారు గనక, ఈ అవిధేయులుగా బ్రతికినటువంటి మనుషులకు పుట్టిన, తల్లిదండ్రులకు పుట్టిన వారందరూ అవిధేయులుగానే పుట్టారు. మరి రక్తములోనే అవిధేయత ఉంది, అంటే దేవుడు చెప్పిన మాట వినని గుణం ఉంది, అందుకు జన్మ పాపులు. ఆ గుణమును బట్టి అనేక తప్పులు చేస్తున్నారు గనుకనే కర్మపాపం కూడా ఉంది. మరి ఇప్పుడు నువ్వు నమ్ముతున్నటువంటి నీ విశ్వాసం ప్రకారం పాపులు లేరా? ఆ పాపులు ఎలా అయ్యారు? ఆ పాపానికి పరిష్కారం ఏమిటి? ఆ పాపానికి పరిష్కారం జరిగేటువంటి మార్గం ఏమిటి? నువ్వు చెప్పాలి, ఇదిగో మనుషులు పాపులు ఎలా అయ్యారు, ఈ పాపానికి పరిష్కారం ఇది, ఈ పాపాలను పరిష్కరించేటువంటి దేవుడు ఈయన, ఈ కారణం చేతనే మాత్రమే ఈయన దేవుడు, ఈయన మాత్రమే పరిష్కరిస్తాడు అంటూ నువ్వు చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా చెప్పమ్మా, అలా చెప్పు. ఎవరైనా క్రైస్తవులకు నచ్చితే అది కూడా నమ్ముతారేమో. ఎవరికైనా నచ్చితే, నచ్చిన వాళ్ళు నమ్ముతారు కదా. ఒక మతం నుంచి ఇంకో మతంలోనికి ఈనాడు అనేక మంది వలస వెళ్తూనే ఉన్నారు, నమ్ముతూనే ఉన్నారు. అయినా వారి అభిప్రాయాన్ని కాదనడానికి వాళ్ళని హేళన చేసేటువంటి హక్కు ఎవరికి లేదు. హేళన చేయొద్దు. అందులో ఉన్నటువంటి విషయాలు నీకు అర్థమైనవి ఉంటే నీకు చెప్పచ్చు, అర్థమయ్యే విధంగా. అంతేగాని ఒకరిని ఒకరు దూషించుకోవడాలు, తిట్టుకోవడాలు అనేటి మంచిది కాదు. క్రైస్తవుడు ఎప్పుడు తప్పు చేయడు, క్రైస్తవుడు ఎప్పుడు తప్పుగా మాట్లాడడు. అలా తప్పుగా ఎవరైనా మాట్లాడినా సరే అది మంచి పద్ధతి కాదు. గనుక హైందవ సమాజంలో ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు, సమాజం పట్ల గౌరవము కలిగినటువంటి వారు, ఏ మతాన్నైనా గౌరవించేటువంటి వారు, ఒక ప్లేట్లో తినేటువంటి హిందూ ముస్లింలు, హిందూ క్రైస్తవులు ఉన్నారు, కలిసిమెలిసి జీవించే వారు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ కూడా చేసుకున్న వారు ఉన్నారు. ఒకరి పట్ల వారికి గౌరవం ఉంది, ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకునే గుణం ఉంది. అలాంటి ఒక మరి సమాజాన్ని, అలాంటి వారిని డిస్టర్బ్ చేసే విధంగా మాట్లాడొద్దు సోషల్ మీడియాలో. గనుక అందరికీ నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఒకరి పట్ల ఒకరు గౌరవ అభిమానాలు కలిగి ఉండి ఆలోచిస్తూ సత్యము ఏదో ఆ ఖచ్చితమైన సత్యాన్ని అందరూ నమ్మాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ హనీ జాన్సన్ గారు, కళ్యాణ్ గారు ఒకరినొకరు తిట్టుకోవడము, అవమానపరచుకోవడం మంచిది కాదు. అందరూ ఆలోచించి సత్యాన్ని నమ్మాల్సిన అవసరం ఉంది. సత్యాన్ని మాత్రమే నమ్మాలి. అనవసరంగా సమాజంలో మతాలను, కులాలను రెచ్చగొట్టి సమాజాన్ని అల్లకల్లోలం చేసే విధమైనటువంటి ఆ పద్ధతిని మానుకోవాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేయదు దయచేసి. ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను అడిగిన వాటికి ప్రశ్నలకు జవాబులు చెప్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అందరికి.